గడ్డలు పెట్టిగా తయారు చేయడం జరిగింది। అదే విధంగా భారతదేశంలో సంవత్సరానికి మోడీ గారు కోటి ఉద్యోగాలు అంటని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది। ఆర్థిక విధానాలే కాదు ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు కూడా అదే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పారిశ్రామికాలు ఎన్నో ఉంటే వాటన్నిటిని ప్రైవేటీకరణ చేయడము అదే విధంగా భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలతో ఐక్యతతో భారతదేశ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ 50 60 సంవత్సరాలు పరిపాలన సుస్థిరమైన పరిపాలన చేస్తే మోడీ గారు 9 సంవత్సరాలలో భారతదేశంలో కులాలు మతాల పేరుతో చిచ్చు పెట్టి భారతదేశ వ్యవస్థను దిగదార్చే విధంగా ఉన్నదని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తంలో కూడా భారత్ జోడో యాత్ర అంటే అని చెప్పి 3700 కిలోమీటర్లు కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది। ఎందుకంటే తను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే తన స్వలాభం గురించో తన వ్యక్తిగతం గురించో కాదు రాహుల్ గాంధీ గారు చేసేది। భారతదేశ ఐక్యత ఉండాలి, భారతదేశ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వాలి, భారతదేశంలో యువకులకు ఉద్యోగాలు కల్పించాలి, భారతదేశంలో రైతులకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఉండాలి, భారతదేశంలో రైతులంతా కూడా ప్రతి రైతు తలెత్తుకునే విధంగా జీవించాలి, అదే విధంగా ప్రభుత్వ పారిశ్రామికాలను అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం అది దారుణం అంటే అని చెప్పి అదే విధంగా వైద్య రంగంలో కూడా మనము వెనుకబడిపోయాం। ఈ విధంగా రాష్ట్రంలో చూసినట్లయితే కేసీఆర్ మన సోనియా గాంధీ గారు తెలంగాణలో ముక్కుపచ్చలారని బిడ్డలు ఎంతో మంది చనిపోతున్నారు, నీరు నిధులు నియామకాలు కావాలంటని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ గారు ఆ తెలంగాణను దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, KG-2 PG ఉచిత విద్య అన్నాడు, ఆరోగ్య భద్రత అన్నాడు, మరియు ఏవి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు లేకుండా భారతదేశ రాష్ట్రాన్ని పరిపాలన